అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. అభిమాన వీక్షకులందరికీ రమజాన్ శుభాకాంక్షల్ని మనఃపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం. తక్కబలల్లాహు మిన్నా మిన్కుం సాలిహ్ అల్ ఆమాల్. అల్లాహ్ సుబ్హానహు తాలా మీ నుండి మా నుండి మనందరి నుండి మనందరి సత్కర్మల్ని స్వీకరించుగాక. ప్రేవీక్షకుల్లారా, అల్హమ్దులిల్లాహ్ మన జీవితంలో మరొక్క మారు వరాల వసంతమై రమజాను మాసం ప్రవేశించింది. ఎంతో శుభవంతమైన మాసం, సత్కారాల సమాహారం, కారుణ్య వర్షిణి. ఈ మాసాన్ని మనం, ఈ మాసం ఎంత ఘనతరమైనదో అంతే ఘనంగా ఈ మాసానికి స్వాగతం పలకాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దానికి గాను మనం మన యొక్క మనఃశుద్ధి మీద దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా సెలవిచ్చారు, ఇన్నమల్ అమాలు బిన్నియాత్, నిశ్చయంగా సకల కర్మలు సంకల్పాల మీద ఆధారపడి ఉన్నాయి. సంకల్పం అనేదే ప్రతి యొక్క కర్మకి అసలు మూలాధారం. సంకల్పం ఒకవేళ సరిగా లేకపోతే, సంకల్ప శుద్ధి గనక లోపించినట్లయితే కర్మకు సంబంధించిన పుణ్యం కూడా లోపించే తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మనిషి మనఃశుద్ధితోటి ఒక ఖర్జూర ముక్కను దానం చేసినా సరే అల్లాహ్ సుబ్హానహు తాలా ఆ ఖర్జూర ముక్కను స్వీకరించి దానికి వృద్ధి వికాసాల్ని ప్రసాదించి ఓ మహాపర్వతం అంతటిది చేస్తాడు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఈ కారణంగానే పెద్దలు చెప్పిన మాట సంకల్పమే సగం బలమని, అయితే పండితులు చెప్పిన మాట ఏమిటంటే సంకల్పమే సగధర్మమని. ఎలా అంటే కర్మలు అనేవి రెండు విధాలుగా ఉంటాయి. ఒకటి బాహ్య కర్మ, అంటే ఉదాహరణకు మనం ఉపవాసం ఉండడం కానీ లేదంటే దాన ధర్మాలు చేయడం కానీ. రెండవది అంతరంగిక కర్మ, అంతరంగిక కర్మే సంకల్పం. కాబట్టి మనం మన సంకల్పాలను బేరీజు వేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇక సంకల్పం అనేది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి దాన్ని తమీజ్ అంటారు. తమీజ్ అంటే విచక్షణ జ్ఞానం. మనిషి ఏ నమాజ్ చదువుతున్నాడు, మనిషి ఏ ప్రార్థన చేస్తున్నాడు, ఉదాహరణకు నమాజ్ జొహర్ నమాజా లేదంటే అసర్ నమాజా లేదంటే మగ్రిబ్ నమాజా ఇషా నమాజా, అలాగే ఉపవాసాలైతే విధి ఉపవాసాల నఫిల్ ఉపవాసాల లేదంటే అతను ముక్కుబడి చేసుకున్న ఉపవాసాల, ఈ రకమైనటువంటి విచక్షణ అనేది చాలా అవసరం. రెండవది ఏమిటంటే ఈ ప్రార్థన అనేది ఎవరి కోసం మనం చేస్తున్నామన్నక క్లారిటీ ఏదైతే ఉందో, స్పష్టత ఏదైతే ఉందో అది కూడా మనిషికి మనుషులకి ఉండాలి. ఉదాహరణకు నమాజ్ నేను ఎవరి కోసం చేస్తున్నాను, ఉపవాసం నేను ఎవరి కోసం ఉంటున్నాను, అలాగే దాన ధర్మాలు ఎవరి మెప్పు కోసం చేస్తున్నాను. ఈ రెండు విషయాలుని మనం పాటించడంతో పాటు మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయానికి అనుగుణంగా మన యొక్క ప్రార్థనని మనం మలుచుకున్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు తాలా మన ప్రార్థనని స్వీకరిస్తాడు. కనుక ఘనతరమైన మాసం రమజాను మాసాన్ని అంతే ఘనంగా మీరందరూ స్వాగతం పలుకుతారని, మనఃశుద్ధితోటి ఈ మాసంలో ప్రవేశిస్తారని మనఃపూర్వకంగా వేడుకుంటున్నాము. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.